పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139 స్టార్ట్ అయ్యింది గత 4 గంటల నుంచి అలాగే అర్బన్ చెడిచేర అర్బన్లో కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనకి మామిడికాయలు జిల్లా మొత్తంలో చాలా తీవ్రంగా వచ్చిన వర్షం అది మనందరూ తెలిసిందే డామేజ్ కూడా చాలా సివియర్ కంప్లీట్ అన్ని మండల్స్ కి అన్ని ఊళ్ళలో కూడా మేము డామేజ్ రాసి ఇవ్వడం జరిగింది దానికి మనకి ఇన్స్ట్రక్షన్ ప్లాంటేషన్ చేసుకోండి ఆయిల్ పంప్ ప్లాంటేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆయిల్ పంప్ ప్లాంట్ మీకు జీతాలు అంతా ఏర్పాయకు అంతే ఏ సమస్య ఎక్కడ ఉన్నా కూడా కంత ఉంటది మీది ఏడు మీ ఏ సాబ్ ఏడు పెయిన్ మీద మీటింగ్ లో నేను అడిగిన బోర్డు లేపిచ్చిర్రు దానికి మోటార్లు అని అంటే కాంట్రాక్టర్ అన్నారు ఏ అయిపోయినాక పెడతారా ఆ మోటార్ వేసిన బోర్డు పైసలు తీపుకొని అది ఇడిచిపెడితే అయిపోతుంది కదా వినియోగం రాని ఎందుక పని క్రిమిటోరీ ఓపెన్ చేయలేరని నా దగ్గర మా ఎంపీడీ ఒకరు వీళ్ళందరూ అడుగుతున్నారు మీరు బోర్ ఎత్తి మోటార్ పెట్టకపోతుంది ఎప్పుడు ఓపెన్ చేయాలి క్రిమిటోరియా మీరు ఏమంటే నేను రాష్ట్ర స్థాయిలో అవార్డు మిస్ అయినా ఇస్తారు ఇప్పుడు మీరు నాకు క్రిమిటోరియా వాడతలేరని దాంతో నేను రిజెక్ట్ అయింది ఇస్తారా మరి చెప్పండి జిల్లా స్థాయి దాకా పోయి 100కు 100 ఉండి నాకంటే 2 మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చింది మీరు మోటార్ పెట్టరా నేను అది ఓ పని చేయనా మరి వినియోగం ఎందుకు రాసి లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పినా మీరు వినియోగం రాయకూడదు మీరు అధికార దుర్వినియోగం చేస్తారని చెప్పినా ప్రభుత్వానికి ఏమో వాడుతున్నారని చెప్తారు మోదా ఉన్న కొత్త కట్టే ట్యాంకుల కోసం మీరు కనెక్షన్ ఇస్తలేదు ఏమంటే ఆర్డర్ లేదు అని చెప్తారు మా పదవి అయిపోతుంది 4 సంవత్సరాలకే చెప్తున్నాం మా పదవి అయిపోయినా కానీ మీరు చెప్తారు నీకు నీకు ఇంకో సంవత్సరం ఉన్నది మొన్న పేపర్లు వచ్చింది ఇది లాస్ట్ మీటింగ్ లోనూ నాకు పని చేస్తట్లేదు మీరు చేతులైతే దండం పెట్టుకున్నాం మీరేం చేస్తారు తినండి ఏ ఒక్క రైతు ఇబ్బంది అయినా మాత్రం ఈసారి దాదాపు ఉండే పరిస్థితులు రైతుల లోపల ఇప్పుడు కన్నీళ్ళు లేవు రక్తం చుక్కలు ఉన్నాయి ఆ రక్తం చుక్క బయటకు వచ్చిందంటే ఎదుటి లోపల లీటర్ల కొద్ది రక్తం తీయడానికి ఎందుకు రాదు అది మిల్లర్లు కానీ లారీలు కానీ లేబర్లు కానీ వాళ్ళతో పాటే మేము నడుస్తాం రైతుకు ఒక్క మాట కింద వచ్చిందనంటే రైతు ఒక్క అడిగి వెళ్తే నేను మాత్రం 10 అడుగులు ఇస్తాను మీరేం చేస్తారు మీ సిబ్బంది ఏం చేస్తారు తడిసిన ధాన్యం కానీ ఏదన్నా కానీ అక్కడ ఇంత కరెక్ట్ లేక మిల్లర్ల దోపిడీకి అయినా కూడా ఈసారి చాలా ఉంటుంది ఎందుకంటే ఎవరిని కదిలించినా కూడా అది ఎటుపో ఎక్కడెక్కడిది మన మీదకి వస్తుంది ఇది ఒకటి సెంటర్ చూడమనండి నేను మీ ప్రయాణికారులకు చెప్పండి రైతులకు ఈసారి ఇబ్బంది అనేది అందు ఏదో ఆదుకుంటాం ఏదో ఆదుకుంటాం అనే తర్వాత ఇప్పుడున్న ధాన్యాన్ని ఏ లెక్క ప్రకారం ఉందో ఆ లెక్క ప్రకారం మిల్లర్